మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణా జిల్లా మైలవరంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండే ఒక ఎంపీ చెప్పిన లెక్కల ప్రకారం హెరాయిన్ 196,000 కోట్లు ఉంటే సుమారు 2,00,000 కోట్లు విజయవాడలో ఆషీ ట్రేడింగ్ కంపెనీ జీఎస్టీని అడ్డం పెట్టుకుని మార్కెట్లోకి వెళితే సీఎం జగన్ మౌనంగా ఉన్నాడని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఎండగట్టిన ప్రతిపక్షాలపై బూతులు మాట్లాడుతూ బూతు మంత్రులు బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో గత 6 రోజులుగా హెరాయిన్ గంజాయిపై చర్చలు జరుగుతున్నాయి. వీటన్నింటినీ పక్కదోవ పట్టించడానికి బూతుల మంత్రులు రంగంలోకి దిగుతున్నారని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డికి నొప్పి వస్తే మంత్రులు బయటికి వచ్చి అసభ్య పంచాంగాన్ని వాడుతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాట్లాడ్డా, మంత్రులతో బూతులు మాట్లాడిస్తాడా? ఇవాళ జరుగుతా ఉన్న అరాచకాలని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్న అరాచకాలని, అవినీతిని, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టిన ప్రతిపక్షాలని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి గ్రామస్థాయి నాయకుడి దాకా ప్రతిపక్ష నాయకుల్ని, ఇవాళ ఈ బూతుల మంత్రులు మాట్లాడే బూతులు బాధ్యతారాయిచ్చిన ప్రకటనలో అంటే విషయాన్ని పక్కదోవ పట్టించటానికి రాష్ట్రంలో గత 6 రోజుల్లో జరుగుతున్న సంఘటనలో హెరాయిన్ చర్చ జరుగుతూ ఉంది, గంజాయి చర్చ జరుగుతూ ఉంది. హెరాయిన్ని గంజాయిని పక్కదోవ పట్టించాలంటే బూతుల మంత్రులు రంగంలో దిగుతారు. జగన్ రెడ్డికి నొప్పి వస్తే బూతుల మంత్రులు బయటకు వచ్చి బూతు సాహిత్యాన్ని, బూతు పంచాంగాల్ని ఇవాళ రాష్ట్ర ప్రజలు, ఈ మంత్రులు ఎమ్మెల్యేలు వాడుతూ ఉన్న భాష, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వాడుతూ ఉన్న భాష బూతులు అసహించుకుంటూ ఉన్నారు. ఒకసారి అని అధికారంలోకి వచ్చిన దీనికోసమేనా ఈ బూతులు మాట్లాడటానిక, ఈ బూతుల పంచాంగం కోసం? ఎప్పుడన్నా రాష్ట్ర చరిత్రలో, స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల చరిత్రలో బాధ్యత గల మంత్రులు, బాధ్యత గల శాసనసభ్యులు, అధికార పార్టీ నాయకులు అధికారంలో ఉండి పెత్తనం సాగిస్తూ ఉన్న నాయకులు, వాళ్ళ తాబేదారులు ఈ భాషలు ఎప్పుడన్నా వాడారా?